సెప్టెంబర్ 1న బాలయ్య 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఈ వేడుకకు హాజరు కానున్నారు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడుంటుందని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత 4-5 ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రాణి వచ్చింది. బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఈ చిత్రకథ మైథలాజికల్ టచ్, సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని మోక్షు పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 6న ప్రకటించబోతున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు అనే క్లారిటీ రాలేదు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని మొదట టాక్ వినిపించింది. కానీ తాజాగా SLV బ్యానర్ పై దసరా వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో అధికారిక ప్రకటన రానుంది.